हेलो अंडी नमस्ते वेलकम टू मै चैनल चूसर कदमी दी बाबिली चेट्टू अंटारंडी इधर पेन्स की चाला बागा रिलीफ लेप्स इधी चाला मंदी की तेलसंडी तेलीन वाला की विवरंगा नेनु लेप चूपिस्तुन्नानु चेट्टंता चूडंडी इला दी बाबिली चेट्टू की इला पूलु कलर लो उंटायंडी ఈరోజు మీకు ఒక సింపుల్ టిప్ అండి కానీ అద్భుతంగా పనిచేస్తుంది చిటికెలో నొప్పుల్ని మాయం చేసి వావిలి చూసారు కదా ఇది నిన్న తీసుకొచ్చి ఈ రోజు చేసి చూపిస్తున్నాను మీకు అందుకే కాస్త వల్లినట్టుగా అయిపోయింది చాలా మందికి బాడీ పెయిన్స్ ఉంటాయి కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు బాడీ పెయిన్స్ ఇలా చాలా రకాల నొప్పులతో బాధపడుతుంటారు కదండి దానికి ఏం చేస్తారంటే వెంటనే పెయిన్ కిల్లర్ వాడతారు అలా మాటి మాటికి చిన్న చిన్న నొప్పులకు కూడా టాబ్లెట్ అనేది వాడకూడదండి ఇలాంటి చిన్న చిన్న నొప్పుల్ని మనం ఇలా మనం నేచర్ తోనే తగ్గించుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఇలా మనం ఈ ఆకుల్ని తెంపేసి మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రిజ్ లో పెట్టుకుంటే నొప్పులు ఉన్న వాళ్ళకి తరచు ఇలా మనం చేసి వాడుకోవచ్చు ఇలా తెంపాం కదా ఇప్పుడు ఇలా మనం రోట్లో వేసుకొని ఈ ఆకునంతా కచ్చపెచ్చగా నల్ల కొట్టుకోవాలి చిన్న చిన్నగా మీకు ఇలా దంచుకోవడం ఇబ్బంది అనిపిస్తే ఒక్కసారి చిన్న మిక్సీకి వేసి ఒక్కసారి ఇలా తిప్పారంటే కచ్చపెచ్చగా అయిపోతుందండి సింపుల్ సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనము ఇలా ఒక బాండి తీసుకొని ఇప్పుడు ఈ ఆకుని ఈ బాండిలో వేసుకోవాలి ఇలా మనము బాండిలో వేసుకున్నాక ఇందులో మనము ఒక స్పూను ఆముదము వేసుకోవాలండి ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మనకి ఆముదం చాలా ఈజీగా దొరుకుతుంది కదా ఇలా ఒక స్పూన్ ఇంకాస్త వేస్తున్నాను ఈ స్టవ్ వెలిగించుకొని దీన్ని మనము వేడి చేసుకోవాలి ఇలా దీన్ని మనము బాగా వేడి చేయాలి ఈ ఆకంతా కూడా ఈ ఆముదంతో కలిసి వేడి చేయాలి ఇది బాగా హీట్ ఎక్కిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒక క్లాత్ తీసుకొని ఇలా క్లాత్ తీసుకొని మనం ఈ వేడి చేసుకున్న వావిలాకు ఈ క్లాత్ లో వేసుకోవాలి వేడిగా ఉండండి ఇప్పుడు మనకి ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు కొందరికి నడవ లేకుండా ఉంటాయి టాబ్లెట్ వేసుకున్న తగ్గని పెయిన్ ఉంటుంది కదా అప్పుడు ఆ టైం లో ఇలా మనకి చెయ్యి నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా నడుముకైనా కూడా ఇలా మనం కొంత ఆకు మీ ప్లేస్ని బట్టి ఈ ఆకు అనేది ఎక్కువ తక్కువ తీసుకోండి ఇప్పుడు నేను చేతికి కట్టి చూపిస్తాను ఇప్పుడు ఇలా మనం మోకాలు కింది భాగంలో కూడా ఇలా మనము ఆకును పెట్టేసి పైన కూడా ఇలా పెట్టేసి ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ తో మనము ఇలా పెట్టేసి క్లాత్ ని ఇలా చుట్టేయండి దీనికి మళ్ళీ ఒక థ్రెడ్ కట్టుకుంటే పైన కింద సరిపోతుంది మీరు ఇలా చేతి నొప్పులు ఉన్నా కాలు నొప్పులు ఉన్నా కూడా మీరు ఆ ప్లేస్ లో ఇలాగే చేసుకోండి ఇలా కట్టేసుకొని మనం నైట్ అంతా కూడా ఇలా ఉంచేసుకొని మనం నిద్రపోవచ్చండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ టైం మీకు ఇంకో మంచి టిప్ తో మీ ముందుకు వస్తాను ఓకేనా అండి బై అండి